जय तेलंगाना, केसीआर गार नायकत्वं, जय तेलंगाना, तेलंगाना राष्ट्रानी साधिंचडमे कादु मन सिद्धिपेट प्रजला कललनु साकारं चेसी ई पुरिटी गड्ड रुणं तीर्चुकुन्ना मन सिद्धिपेट मट्टी बिड्ड मनंदरी प्रियतम नायकुलु गौरव मुख्यमंत्री वर्युलु पेद्दलु श्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारिकि गौरव पार्लमेंट सभ्युलु प्रभाकर रेड्डी गारिकि गौरव शासन मंडली सभ्युलु देशपति सीनन्न गारिकि डाक्टर यादव रेड्डी गारिकि जेडपी चेयरमैन रोजा राधाकृष्ण शर्म गारिकि वेदिक मीद उन्न मन प्रताप रेड्डी गारु मारेड्डि श्रीनिवास रेड्डी गारु గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు దామోదరరావు గారు వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సిద్ధిపేట నలుమూలల నుంచి మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని దీవించాలని వచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు అన్న దమ్ములందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇది ఎన్నికల ప్రచార సభలాగా అనిపించట్లేదు నాకు ఈ సభ మన కలలను సాకారం చేసిన ఈ మట్టి బిడ్డ కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసే సభలాగా ఉంది కేసీఆర్ గారికి మరింత శక్తిని కేసీఆర్ గారికి దీవెనని ఇచ్చి వారికి మరింత ఊపుని ఇచ్చే సభలాగా ఈ రోజు మన సభ ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన సిద్ధిపేటకు ఒక ట్యాగ్ లైన్ ఉండేది సిద్ధిపేట జిల్లా కావాలని సిద్ధిపేటకు గోదావరి నీళ్లు రావాలని సిద్ధిపేటకు రైలు రావాలని ఇవి కొన్ని దశాబ్దాల కలలు ఇవి ఎన్నికల నినాదాలు గోడ మీద రాతలు కానీ ఈ రోజు మన సిద్ధిపేట ట్యాగ్ లైన్ అయినా ఆ రైలును నీళ్లను జిల్లాను అందించిన మన నాయకుడు కేసీఆర్ గారికి మనం అందించే ఘనమైన స్వాగతం కేసీఆర్ గారిని కారణ జన్ముడు అంటారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒకసారి మన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కొంతమంది కల కంటారు ఆ కలను నిజం చేసే అదృష్టం కొంతమందికే దక్కుతుంది కేసీఆర్ గారు మీరు తెలంగాణ రావాలని స్వప్నించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ సాధించిన తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే అవకాశం మీకే దక్కింది నువ్వు అదృష్టవంతుడివి అని మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు అట్లనే ఈ రోజు సిద్ధిపేట విషయంలో కూడా ఆ రోజు సిద్ధిపేట శాసనసభ్యులుగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి సిద్ధిపేటను జిల్లా కేంద్రం చేయాలని మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దరఖాస్తు ఇచ్చిన చేతులతోనే ఈ సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేసి ప్రారంభించడం ఇంతకంటే మన అదృష్టం ఇంకోటి ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను అందుకే ఆయన కారణ జన్ముడు అదే విధంగా ఈ సిద్ధిపేటకు రైలు రావాలని వారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ సిద్ధిపేటకు సిరిసిల్లకు వేములవాడ నుంచి కరీంనగర్ వరకు రైలు మార్గాన్ని మంజూరు చేయించారు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వక భూసేకరణ చేయక నిధులు ఇవ్వక ఆ రైలు మార్గాన్ని మూలకు పడేసినారు మన అదృష్టం తెలంగాణ సాధించిండ్రు సాధించిన తెలంగాణకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయినరు మన రైలు మార్గం మరి బుల్లెట్ వేగంగా ఆ రైలు మార్గం నిర్మించుకొని ఇయాల రైలు వచ్చిందంటే అది కేసీఆర్ గారి వల్ల ఆనాడు ఆ రైలు మార్గాన్ని మంజూరు చేయించడమైనా ఇవాల ఇప్పటికే 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు అందించడం వల్లనే ఇవాల సిద్ధిపేటకు రైలు వచ్చింది గోదావరి జలాలు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు వారి దీవెన మీ అందరి ఆశీస్సులు నేను నీళ్ళ మంత్రిగా పనిచేశాను చాలా మంది ఇక్కడుండే ప్రతిపక్షాలు ఈ నీళ్ళు వస్తాయంటే మేము బతికుండంగా చూస్తామా అన్నారు
వంద తాటి చెట్ల ఎత్తుకు నీళ్లు వస్తాయి మేము చూస్తామని కూడా ఏకసక్కంగా ఇక్కడ ఉండే ప్రతిపక్షాలు మాట్లాడారు. కానీ చరిత్ర తిరగరాసిండ్రు. కేవలం మూడేళ్ల లోపల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మన మట్టి బిడ్డ కేసీఆర్ గారిది. నిజంగా ఈరోజు బాబు ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఈరోజు నేను నిజంగా నా కళ్ళ ముందు ఒక దశాబ్ద కాలంలో ఎంత గొప్ప మార్పు చూశానంటే ఒకప్పుడు ఇదే సిద్దిపేటలో కరువుతో గ్రామాల్లోకి పోతే బిడ్డ కరువు పడ్డది పని దొరకలేదు ఏమన్నా మట్టి పని ఉంటే పెట్టవా అని అడిగారు. ఊళ్ళే కైకిలు దొరకలేదు బిడ్డ అని అడిగేవాళ్ళు. ఈ మధ్య కాలంలో నేను గ్రామాల్లోకి పోతే బిడ్డ ఇవాళ కేసీఆర్ దయవల్ల గుట్టలు రాళ్ళు కూడా అచ్చు కట్టినాం గుంట కూడా నాట్లేసుకున్నాం ఇవాళ కైకిలోళ్ళు దొరకలేరు అంటున్నారు. ఒక పదేళ్ల కింద ఈ ప్రాంతంలో కరువు పడ్డది కైకిలు దొరకలేరనే సిద్దిపేట ఈ తెలంగాణ ప్రాంతం ఇవాళ ఏ గ్రామానికి పోయినా కైకిలోళ్ళు దొరకలేరు అన్నంత గొప్పగా తీర్చిదిద్దింది మన కేసీఆర్ కాదా? మన కేసీఆరే లేకపోతే కాళేశ్వరం అయ్యేదా? ఈ కరువును పారదోలేమా? ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మనం కలలు కూడా గల్లే. ఇవాళ ఊర్లల్లా ఎక్కడో ఛత్తీస్గఢ్కేలు వచ్చిన మగ కూలీలు ఎకరానికి 5000 గుత్తబట్టి నాట్లేస్తారని కలనన్నగన్నమా? ఒకనాడు గంజి కేంద్రాలు అంబలి కేంద్రాలు కరువు కాటకాలతో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఈ తెలంగాణను ఇలా 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మలిచిన ఘనత మన కేసీఆర్ది కాదా? కొంతమంది మూర్ఖులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణను దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దింది నిజం కాదా? ఈరోజు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నిజంగా నా కళ్ళ ముందు నేను చూశాను. ఒక 10 ఏళ్ల కింద కరువు పడితే తెలంగాణ రాకముందు ఇదే మన సిద్దిపేట నియోజకవర్గంలో మనుషులకు తిండి గింజలకు ఇబ్బంది ఉండే, చివరికి పశువులకు కూడా పశుగ్రాసం దొరకనటువంటి పరిస్థితి మనం చూశాం. బాబు ఒక్క నిమిషం, పశుగ్రాసం దొరకని పరిస్థితి చూశాం. నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు ఇదే చిన్నకోడూరు మండలంలో మన చింత చెట్ల కింద పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులకు గడ్డి తెచ్చి పశువులను బతికించుకున్నాం. రాఘవాపురం స్టేజ్ మీద పెట్టుకున్నాం. నంగనూరు మండలం రాజగోపాల్పేటలో పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులను మూగ జీవాలను కాపాడుకున్న పరిస్థితి ఆ రోజు. ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో ఇలా కోనసీమను తలపించేటట్టు ఈ తెలంగాణను మన సిద్దిపేటను తీర్చిదిద్దింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మన ట్యాగ్ లైన్ సిద్దిపేట జిల్లా, సిద్దిపేటకు గోదావరి నీళ్లు, సిద్దిపేటకు రైలు, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేశారో మనకు తెలుసు. ఒకనాడు మన ప్రాంతంలో రైతులు భూములు అమ్ముకునే పరిస్థితి, ఎకరానికి 4 లక్షలు 5 లక్షలు రాని పరిస్థితి, పెళ్లి అమ్మాయి పెళ్లి చేయాలన్నా దావఖాన్ల ఖర్చులు పడ్డా అడ్డికి పావు షేర్కు 4 లక్షలకు 5 లక్షలకు ఎకరం భూమి అమ్ముకున్నాం. పంటలు పండక చేతిలో చిల్లి గవ్వలేక భూములు అమ్ముకున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు రైతును బలోపేతం చేస్తే రైతు చేతుల్లో ఉన్న భూముల విలువ ఇలా ఆకాశాన్ని అంత ఎత్తుకు ధరలు పెరిగినాయి. ఇలా సిద్దిపేటలో ఎక్కడ పోయినా 50 లక్షల కోటి రూపాయలకు ఎకరమైనటువంటి పరిస్థితి. రైతుల గౌరవాన్ని పెంచారు మన కేసీఆర్. రైతుల్లో ఇలా ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసం పెంచారు రైతులను. ఇలా మన కేసీఆర్ గురించి కొంతమందికి తెలియదు, కానీ మన సిద్దిపేట బిడ్డలకు బాగా తెలుసు. వారు ఎమ్మెల్యేగా ఉంటే చింతమడకలోని మైసమ్మ కుంటలో వ్యవసాయం చేసినారు. ఆనాడు కరువు మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు, ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉన్నా వ్యవసాయం చేశారు, ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ఈరోజు కూడా వ్యవసాయం చేసే ఒక రైతు బిడ్డ, నిఖార్సైన రైతు బిడ్డ మన కేసీఆర్.
ఈ రాష్ట్రం ఒక రైతు నాయకుడి చేతుల్లో ఉంది. కనుకనే ఇవాళ ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చినా, రైతు బంద్ వచ్చినా, రైతు బీమా వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఇవాళ రైతులకు చెక్ డ్యాములు కట్టి, చెరువులు బాగా చేసి, గోదావరి నీళ్లు తెచ్చి ఈ రైతులకు కొండంత అండగా నిలబడ్డాడు మన కేసీఆర్. దీన్ని ఎవరైనా కాదనగలుగుతామా? అరే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఒక్క ఛాన్సీ అంటున్నారు. బిడ్డ ఒక్కసారి కాదు 11 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి చేతగాని పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు 11 సార్లు ఇస్తే మీరు చేయలేని పనిని 9 ఏళ్లలోపే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా? ఇలా మన తెలంగాణ ఎండాకాలం కూడా వానకాలం లెక్క అయిపోయింది. అరే మన నంగునూరు పెద్దవాగు ఎండాకాలంలో కూడా చెరువు మత్తలు దుక్కుతా ఉన్నాయి. మన మందపల్లి వాగు మీద కట్టుకున్న 27 చెక్ డ్యాములు ప్రతి నెల ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుక్కుతున్నటువంటి పరిస్థితి మన మందపల్లి వాగు మీద చూశాం. ఇది కేసీఆర్ లేకపోతే అయ్యే పనా? రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే సగం సిద్దిపేట చల్లగుంటుంది అందరూ. అరే 30 ఏళ్లకోసారి నిండని రాజగోపాలపేట పెద్ద చెరువు ఇలా నిండు కుండలాగా ఉన్నది మన రాజగోపాలపేట పెద్ద చెరువు. ఆనాడు రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే మనకు వార్త, ఇవాళ అది ఎండితే వార్త. అది ఆనాడు నిండంగా చూడలే కాంగ్రెస్ వాళ్ళ హయాంలా, కానీ మన కేసీఆర్ నాయకత్వంలో ఇక అది ఎండంగా చూడం. ఇక మనం ఇక దానికి ఎండుడు లేదు. మన సిద్దిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించిన మన బిడ్డ మన కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు నాకు మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా నాకు బాగా గుర్తు, పోయినసారి ఎన్నికల సభలో ఒకసారి సిద్దిపేటకు వచ్చినప్పుడు మనం ఆడ వేములవాడ కమాన్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం. ఆ కమాన్ దగ్గర ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇస్తూ మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఆ రోజు వేములవాడ కమాన్ దగ్గర ఆ మీటింగ్లో సీఎం గారు మాట్లాడుతూ, మీరు హరీష్ను ఆశీర్వదించండి, సిద్దిపేట జిల్లా అవుతుంది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు గోదావరి జలాలు ఇస్తాము అని మాట ఇచ్చిండు. ఆ మాటను అక్షరాల నెరవేర్చి ఈరోజు మళ్ళీ మన ముందుకు మన బిడ్డ కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులు మీ అందరి దీవెనలతో ఈ సిద్దిపేటకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. మళ్ళీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం కల్పించారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, నాకు శ్వాస ఉన్నంత కాలం, ఈ జన్మ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీరు నా మీద చూపించిన ప్రేమ అభిమానాలకు నా చర్మమొలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువే. తప్పకుండా నా చివరి శ్వాస దాకా అటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు మీ అందరికీ సేవ చేస్తూ ఈ జన్మంతా కూడా రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ